ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతకు స్వాగతం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన చోటు ఏది జ్యోతిస్సర్ తర్పణాలు ఎన్ని రకాలు మూడు రకాలు దేవ ఋషి మరియు పితృతర్పణాలు యజ్ఞోపవీతాన్ని కంఠమాలలాగా ధరిస్తే దానిని ఏమంటారు నివీతి పితృతర్పణం సమయంలో ఏ దిక్కుకు ముఖం చేయాలి దక్షిణం దిక్కుకు ముఖం చేయాలి ఎందుకంటే దక్షిణాన్ని యమస్థానం అంటారు దేవతర్పణ సమయంలో ఏ దిక్కుకు ముఖం చేయాలి తూర్పు దిక్కుకు ఋషి తర్పణ సమయంలో ఏ దిక్కుకు ముఖం చేయాలి ఉత్తరం దిక్కుకు గాయత్రికి ఋషి ఎవరు ఇది మనందరికీ తెలిసిందే గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరు అంటే విశ్వామిత్రులు గాయత్రి మంత్రోపాసనలు ఎన్ని ముద్రలు ప్రదర్శిస్తారు ఇరవై నాలుగు గాయత్రి మంత్రాన్ని శపించినది ఎవరు బ్రహ్మ వశిష్ట విశ్వామిత్ర మరియు శుక్రాచార్యులు ఇంతమంది గాయత్రి మంత్రాన్ని శపించారు అని కొద్దిమంది కొన్ని శాస్త్ర ప్రమాణాలను చూపిస్తున్నారు బ్రహ్మచారి నిత్యం ధరించవలసినవి ఏవి మేఖల అజినము దండము యజ్ఞోపవీతము కౌపీనము కటిసూత్రము భీష్మతర్పణం ఎప్పుడు చేస్తారు మాఘమాసంలో శుక్లపక్ష అష్టమి రోజు చేస్తారు అన్నశుద్ధికై చేసే కర్మ ఏది వైశ్వదేవం పితృతర్పణం దేనితో చేస్తారు నల్ల నువ్వులు పంచ మహాయజ్ఞాలు ఏవి బ్రహ్మ దేవ భూత మనుష్య మరియు పితృయజ్ఞాలు గృహస్థు చేసే పంచసూనాలు ఏవి పంచసూనాలు అంటే పాపాలు చిన్న చిన్న పాపాలు రోలు విసర్రాయి పొయ్యి నీటి కడవ చీపురు ఉపయోగించడం ద్వారా చేసే హం హింసలను పంచసూనాలు అంటారు ఇది తప్పనిసరిగా గృహస్థు ఈ పంచసూనాలు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే రోలు విసర్రాయి పొయ్యి నీటి కడవ చీపురు వాడకుండా ఎవరు ఉండరు కాబట్టి యమతర్పణం ఏ పండగ రోజు చేస్తారు నరక చతుర్దశి యమతర్పణం చేయదగిన మరో సందర్భం ఏది కృష్ణపక్ష చతుర్దశితో కూడిన మంగళవారం పితృతర్పణ సమయంలో యజ్ఞోపవితాన్ని అపసవ్యంగా వేసుకోవడాన్ని ఏమంటారు ప్రాచీన వీతి పూజా సమయంలో దేవతాహ్వాన సూచకంగా దేనిని చేస్తారు ఘంటానాదాన్ని చేస్తారు ఘంటానాథ సమయంలో పఠించే మంత్రం ఏది ఆగమార్తంతు దేవానం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారమం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం ఇంతకుముందు చెప్పినట్టుగా దేవతలను ఆహ్వానిస్తూ అంటే ఆగమార్తంతు దేవానాం గమనార్థంతో రక్షసాం ఇక్కడ రక్షసాం అంటే రాక్షసులను తరిమి వేయడానికి అంటే వాళ్లకు వీడ్కోలు చెప్పడానికి ఈ ఘంటారామం చేస్తారు ధన్యోస్మి